నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని చిలకపాడు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఐటీ స్టూడెంట్ తన ఇంటి వెనుక ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇంటి వెనుకకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతున్న వెంకటేశ్వరరెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉరివేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. మృతుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బాధితులు తెలిపారు. దీంతో చిలకపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.